చూపించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష, ఇప్పుడు మొట్టమొదటిగా సభలో నా గురించి అనుచిత వాక్యాలు చేసింది ఆ సీనియర్ నాయకుడు కాబట్టి నేను ఏమనకుండానే ముందే చెప్పిన. ఆయన ఆయన పెద్ద మనిషి, ఇటువంటి మాటలు నన్ను అనొచ్చా? అది పార్టీ, ఓ అధ్యక్ష, అది పార్టీ అంతర్గత విషయం. మంత్రులు ఎవరు కావాలి, ఒక మంత్రులు ఎవరు కావాలి, ఎవరు చేయాలనేది పార్టీ అంతర్గత విషయం. అధ్యక్ష మీరు చెక్ చేయండి రికార్డ్స్. ఒకనాడు హరీశ్రావు గారు ఒక బాబు ఒక నిమిషం రంగన ఒకనాడు హరీశ్రావు గారేమో ఆ రోజు నా గురించి నా మంత్రి పదవి గురించి మాట్లాడు. మళ్ళా కళ్యాణ్ శ్రీహరి గారు మాట్లాడారు మా పార్టీ గురించి. అధ్యక్ష, మా పార్టీ అంతర్గత విషయం గురించి ఎవరు మంత్రులు కావాలి, ఎవరు మంత్రులు కావాలి, మా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ప్రతిసారి వీళ్ళ దుర్బుద్ధి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళకి అధికారం పోయినప్పటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ సభ్యుల దగ్గర పోయి నీకు మంత్రి పదవి రాలేదు, నీకు అది అని మమ్మల్ని రెచ్చగొట్టి పార్టీని చీల్చే కుట్ర వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. ఇది వాళ్ళ నైజం, వాళ్ళ కడుపులో విషం ఉంది. నన్ను ప్రతి ఒక్కరి దగ్గర పోయి నువ్వు మంత్రి కాలేదా ఇవన్నీ మాట్లాడేది, ఈ కుట్ర చేస్తున్నారు. కళ్యాణ్ శ్రీహరి గారు, మీరు నాలాంటి మనిషిని పట్టుకొని అధ్యక్ష, నేను తెలంగాణలో పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, నా పదవిని ఇట్లా గడ్డిపోతరా పడేసి పోరాడు మీకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని, నాకు పదవులు ముఖ్యమా అధ్యక్ష? నేను పదవుల కోసం పాకులే మనిషిని అయితే పదవికి రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని మున్గోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన అధ్యక్ష నేను. మీరు తాటికొండ రాజే అనే వ్యక్తికి, ఉద్యమకారునికి మిమ్మల్ని నమ్ముకొని టీఆర్ఎస్ బట్లకు వస్తే ఒకసారి మంత్రి పదవి నుంచి తొలగించి అవమానించుండ్రు, ఇంకోసారి టికెట్ ఇవ్వకుండా అవమానించుండ్రు. అది కళ్యాణ్ శ్రీహరి గారి చరిత్ర. అది పచ్చకామర్లలో లోకమంటే అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు, మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ 100 సార్లు చెప్పిన అధ్యక్ష, 100 సార్లు ఏమని, ఈ 6 గ్యారెంటీల పథకాలు హామీలు విడతల వారిగా మేము అమలు చేస్తాము అని చెప్పినాం, అమలు చేస్తాము అని చెప్పి మా గవర్నమెంట్ కమిట్మెంట్ తోటి ఉన్నది. ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసింది. మీరు ప్రతిసారి అసెంబ్లీలో కానీ బయట కానీ అబద్ధాలు ఆడినరు, మీరు ఎప్పుడు చేస్తారు అని అన్నారు. మేము వచ్చి 2 నెలలు అయింది, మీరు 10 ఏళ్ల పాటు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు, 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్ల కింద 2018లో ఎన్నేళ్ళకి చేసింది అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన హామీల విషయంలో వీళ్ళు గతంలో 10 ఏళ్ళు పరిపాలించి ఒక్క హామీ నెరవేర్చలేదు. మాకు 2 నెలలు సమయం కాలేదు. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఆహరించి కష్టపడి మీరు చేసిన ఆగం చేసిన తెలంగాణ ఆగమైన తెలంగాణని గాడి పెడతామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మీకెందుకు కడపలేమంట, అంటే మేము చెయ్యొద్దా? మీకు అవకాశం ఇచ్చారు 2 సార్లు, మీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు పరిపాలించుండ్రు. మీరు విద్యని వైద్యని గాలి కొదిలేసిన మనుషులు, నిరుద్యోగులని గాలి కొదిలే మోసం చేసిన మనుషులు, నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసిన మనుషులు, రైతులని నిట్ట నిలువ ముంచిన మనుషులు, ప్రాజెక్టుల మీద పేరు మీద రిడిజైన్ పేరు మీద కమిషన్ల కోసం ప్రాజెక్టులు కొట్టి దోసుకున్న చరిత్ర వీధి. మా ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఎందుకు ఇచ్చింది అధ్యక్ష? వీళ్ళు అప్లై చేసిపోయిండ్రు. నిజంగా చెప్పాలంటే ఇది మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రం. మనమే ఒక 10 రాష్ట్రాలకు అప్పిచ్చే పరిస్థితిలో ఉండే అటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన పోయిన గణిత చరిత్ర వీళ్ళది. మనకు అప్పులు ఎందుకు చేయాలి చరిత్ర? మనకు హైదరాబాద్ నగరం ఉంది, బోలెడంతా ఆదాయం వస్తుంది, ఈ ఆదాయంతో తెలంగాణను అభివృద్ధి చేసుకోవచ్చు. వీళ్ళు స్వార్థం కోసం అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసింది. మళ్ళా మాకు ఈరోజు ఏమంటున్నారు, మీరు ఎట్లా చేస్తారు అని అంటారు, మేము ఇచ్చిన హామీలు ఎట్లా చేస్తారు అని అంటారు. మేము చేస్తాం, మేము నిరూపిస్తాం, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తాం, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తాం. వీళ్ళు తట్టుకోలేరు అధ్యక్ష, వీళ్ళు తట్టుకోలేరు. మమ్మల్ని తట్టుకునే శక్తి వీళ్ళకి లేదు. దమ్ముంటే కేసీఆర్ని హౌస్ లోకి రమ్మని చెప్పారు, దమ్ముంటే మేము నిరూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇప్పుడు మీ నాయకుడిని రమ్మని చెప్పండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న నిన్న చెప్పిండు, ఈ రోజు కూడా చెప్పిండు. ఆ దమ్ము లేదు, పారిపోతున్నారు. బయట పోయి మాట్లాడతారు, హౌస్లో మాత్రం చర్చ లేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మేము అందరం కూడా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నాం. ఒక శ్వేతపత్రం
ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇచ్చినాం, కృష్ణా వాటర్ దోపిడీ మీద చర్చ చేసి ప్రజెంటేషన్ ఇచ్చినాం, గోదావరిలో మోసం జరుగుతుంది, మేడిగడ్డకు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం పోయి చూసి వచ్చినాం. అది జీర్ణించుకోలేక ఇవన్నీ వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు తేట తెల్లంగా కళ్ళ కద్దేటట్టు చూపిస్తున్నాం కాబట్టి అది తట్టుకోలేక ఈ విధంగా మాకు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. అధ్యక్ష, నేను ఈరోజు చెప్తున్నా మళ్ళీ వీళ్ళ ఆటలు సాగవు. ఏనాడైతే బీఆర్ఎస్ ని మార్చిండ్రో అప్పుడే వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు బతుకు తెరువు కోసం, అధికారం కోసం, స్వార్థం కోసం పనిచేసే వ్యక్తులు. ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు అన్నారు నిన్న, అమాయకులను చంపి పిల్లల్ని చంపిన పాపం మీకు ఉసురు తగులుతుందని చెప్పి. వాళ్ళ కుటుంబం లక్షల కోట్లు దోసుకుంది అధ్యక్ష. ఆ పాపం ఎవరో త్యాగం చేస్తే త్యాగాల పునాదం మీద ఏర్పడ్డ తెలంగాణలో ఒక కుటుంబం బాగుపడి లక్షల కోట్లు దోసుకున్న చరిత్ర వాళ్ళది. అది తెలంగాణ ప్రజలు 2 సార్లు తప్పు చేసినామని గమనించి ఈరోజు గ్రహించి మళ్ళీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన అధ్యక్ష. ఇది పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం, పేదల కోసం పనిచేస్తుంది. ఈరోజు మమ్మల్ని మా లోపల చీలిక తీసుకొచ్చి నన్ను రెచ్చగొడతారు, నీకేం కాలేదా అంటారు, ఇంకోటి దగ్గర పోతారు, నీకేం రాలేదా అంటారు. ఎంతసేపు మమ్మల్ని చీల్చి మళ్ళీ అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నారు అధ్యక్ష. కానీ వాళ్ళ పప్పులు ఉడుకో. మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో తెలంగాణ ప్రజల కోసం పనిచేసిన తప్పితే పదవుల కోసం పాకులాడే మనుషులం కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సభ ప్రారంభం అయినప్పటి నుండే బీఆర్ఎస్ పార్టీకి చర్చలో పాల్గొన్న ఆసక్తి ఉన్నట్టు లేదు అధ్యక్ష. ఈరోజు సభ ఇంత అర్థవంతంగా గత ప్రభుత్వ పనితీరుపైన బడ్జెట్లో వాళ్ళకి అవకాశం, మీరు హాఫ్ అన్ అవర్ అంటే వాళ్ళు 1 అవర్ అన్నారు, మీరు 1 అవర్ ఇచ్చినా వారు మాట్లాడడంలో రాజకీయాల కోసం మాట్లాడిన తప్ప మరొకటి కాదు. మరి ప్రారంభంలో చూసిన అధ్యక్ష, ఎందుకంటే ఈ సభ ద్వారా ప్రజలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, సభ కోరం ఉన్నప్పటికీ అప్పటి సభ సభలో పార్లమెంట్ అధ్యక్ష మంత్రిగా ఉన్నటువంటి వారు ఇక్కడ కౌంట్ చేస్తున్న అధ్యక్ష మమ్మల్ని. మేము ఉన్నాం ఇక్కడ 18 మంది ఉన్నాము, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కోరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కావాలని మొదలే సభను భదనం చేద్దామని బయటకు పోయారు అధ్యక్ష. మీరు వచ్చిరు సభ నడుపుతున్న తీరులో నేను గమనిస్తున్న అధ్యక్ష, ఆ తెర చాటు నుంచి ఇట్లా చూస్తూ పిల్లలు చూసినట్టుగా సభ జరుగుద్దా వాయిదా పడుద్దాన్ని. మీరు సభ జరిపిన మొదలుపెట్టినాక మళ్ళీ వచ్చిరు అధ్యక్ష, నేను చూడరు అధ్యక్ష, అబద్ధం కాదు, పిల్ల చేసినట్లు ఇట్లా చూస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు బయటకు పోవాలని చెప్పండి, సభ ప్రారంభం కావాలని వాళ్ళకి ఏమైనా పెళ్ళిళ్ళు ఉన్నాయన్నారు అధ్యక్ష, మీరు కూడా విన్నారు, పెళ్ళిళ్ళు ఉన్నారు, ఫంక్షన్లు చెప్పారు అధ్యక్ష. వాళ్ళు కావాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాకట్టే ముందు బీసీ సంక్షేమ శాఖ మాధ్యులుగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే వారిని కూర్చోమంటారు, వారిని మిమ్మల్ని చేరును పట్టుకొని ఓయ్ ఓయ్ అంటారు అధ్యక్ష. మీరు చూడండి, ఓయ్ ఓయ్ అంటారు, ఇది ఇదేం సంప్రదం. ఇంకా వాళ్ళ రాజ్యం ఉన్నది అనుకుంటారు అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి వారు మాట్లాడినటువంటి మాటలు నిన్న 4 సభల అహంకారం, దురహంకారం అధ్యక్ష, రెండు చెప్తున్నా ఇక్కడ, దురహంకారంతో మాట్లాడుతూ దురహంకారంతో మాట్లాడుతూ ఇది పద్ధతి కాదు అధ్యక్ష. నేను 4 సభలో గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని వారు మాట్లాడిన మాటలు తీరు ఏమున్నాయి అధ్యక్ష? ఈరోజు ప్రజలందరూ కూడా చిత్కరించి మీ నియంత్రణతో పోకడ్లు, మీ దురహంకారం పట్టుకొని మేము ప్రజలు పక్కన పెట్టి 2 మాసాలు కాలేదు, ఇంకా మీ అధికారుల నుంచి చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడే అధ్యక్ష, అవి సభలోకం రారు. అర్థవంతం గౌరవ ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు రావాలి, వారు సలహాలు ఇవ్వాలి, అనుభవజ్ఞులు చెప్పని. కానీ వీల్ చైర్లో సానుభూతి పొందడానికి కోసం మాత్రం ఈరోజు 4 గంటలకు వెళ్ళి ఈరోజు మాట్లాడిన కూడా ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. నిన్నటి రోజు వారు మాట్లాడిన తీరు, మొన్నటి రోజు మాట్లాడిన తీరు, ఈరోజు వారి యొక్క ఆలోచన విధానం మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అనేటువంటి మాట సందర్భం చెప్తూ మా జిల్లాకు సంబంధించి నేను ఒకటే విషయం అడుగుతున్నా అధ్యక్ష, 10వ ప్యాకేజ్ పూర్తి అవుతుంది, 11వ ప్యాకేజ్ పూర్తి అవుతుంది, 9వ ప్యాకేజ్ అపరిమాణం పూర్తి కలదు అధ్యక్ష. కానీ ఇక్కడ మాత్రం వారు మా జిల్లాకి ఇంత అభివృద్ధి చేసినా చెప్తున్నారు. మా దగ్గర ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శ్రీపాద సాగర్ వారి పేరుంది ప్రాజెక్టులో హరీష్ రావు నీలం మంత్రి హోదాలో వచ్చి 175 కోట్లతో పునాది వేసింది అధ్యక్ష, 6 ఏళ్ళైనా పూర్తి కలదు అధ్యక్ష, కుడి ఎడమ కాలు. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు పీసీసీ అధ్యక్షులు వచ్చిన తర్వాత ఇప్పుడు పనులు కావాలంటే వారు ఆదేశాలు ఇచ్చి పనులు చేయమని చెప్పి, కలిగొట్ట సురం ప్రాజెక్టు, మరిపెల్లి ప్రాజెక్టు, లచ్చపేట ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాజన్న సిరిసిరి జిల్లాలో అప్రమాణ ప్రాజెక్టును పట్టించుకోలేరు. ఈరోజు శ్రీపాద సాగర్ ప్రాజెక్టు పట్టించుకో, వాళ్ళు ఈరోజు గొప్ప చెప్తున్నారు అధ్యక్ష, గండి గౌరవేల్ ప్రాజెక్టు 500 కోట్లు కావాలి ఇంకా అధ్యక్ష, ఏదో ట్రయల్ రన్ అయిందని గొప్ప చెప్తున్నారు, మలకపేట ట్రయల్ రన్ అయిందని గొప్ప చెప్తున్నారు కేటీఆర్ గారు, అవన్నీ కూడా వాళ్ళ ఆర్థికంగా
ఎదగటాని కోసం చేసేటువంటి కార్యక్రమాలు జరిగిన తప్ప నిజంగా రైతులకు ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదు అధ్యక్ష. మీరు అప్పర మానేరుకి ఎక్కడి చోటు నీళ్ళు వచ్చిన మీ ఎండ టెండర్లు ఇస్తున్నా ఉంటారు. అసలు అప్పర మానేరు ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి అధ్యక్ష? ఇక మలక్పేట నుంచి పైకి వెళ్ళాలి. కానీ ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా ఉందన్నట్టు 10 ప్యాకేజీ 11 ప్యాకేజీ మీరు నీళ్ళు ఇచ్చిన చెప్పి గొప్పలు చెప్తున్నారు అధ్యక్ష. ఈయన అసమర్థత వల్ల అసలు 9వ ప్యాకేజీ అప్పర మానేరు ఎందుకు పూర్తి కాలం సమానం చెప్పాలి? ఎల్ఎంపీఎల్ ప్రాజెక్ట్ ద్వారా వేరే నియోజకవర్గం నీళ్ళు ఇవ్వడం ఎందుకు విఫలమని చెప్పాలి? ఈరోజు బలహీన వర్గాల మంత్రిని పట్టుకొని, గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా వీళ్ళు మాట్లాడిన మాటలు సరైనది కాదు. అసలు వాళ్ళకి ఈరోజు చర్చలో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. మొదట్లో కోరం ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటిది దీన్ని మీరు మేము ఈరోజు వారి యొక్క ఆలోచన విధంగా దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి సందర్భం కోరుతున్నాం. ఈరోజు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు నిన్ననే వారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినారు. ఈరోజు వారు మాట్లాడితే వారిని అంటే ఎవరు మాట్లాడినా ఎదురుదాడి చేసేటువంటి సంస్కృతి ఇది సరైనది కాదని మాట సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. లక్ష్మణ్ గారు విప్పు విప్పు లక్ష్మణ్ గారు అధ్యక్ష, మొదటిసారి సభలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు చాలా బాధాకరం. ఎందుకంటే కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారిని పనిచేసినప్పుడు అక్కడ కూర్చున్న శాసనసభ్యులు కూడా జిల్లా పరిషత్లో సభ్యులుగా ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత గత శాసనసభ సమావేశాలు జరుగుతుంటే హరీష్ రావు గారు మాట్లాడే తీరు కానీ, కేటీఆర్ గారు మాట్లాడే రన్నింగ్ కామెంటరీ కానీ, పక్కనే ఉన్న పల్లె రాజేశ్వరరెడ్డి గారు వారు మాట్లాడే తీరు కానీ ఎంత బాధాకరంగా ఇస్తుందంటే, ఒక గౌరవమైన చట్టసభలో తెలంగాణ ప్రజానీకం ఎన్నుకోబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులందరము ప్రజల పక్షాన చట్టాన్ని చేసి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేపడతాం అనుకున్నాము. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, మనం మాట్లాడిన మాటలకు కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి, మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారనేటువంటి ఏకవచనంతో మాట్లాడు. ఒక గౌరవ స్పీకర్ ఒక దళిత వర్గానికి స్పీకర్ని పట్టుకొని ఏ అని మాట్లాడే బాధ. మా బలహీన వర్గాలైనటువంటి మా పున్నం ప్రభాకర్ గౌడ్ గారు పట్టుకొని నువ్వు కూర్చో అంటాడు కేటీఆర్. మళ్ళీ మాట్లాడతాడు, నా స్నేహితుడు, నా ఉద్యమంలో కలిసి పనిచేసిండని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. నిజంగా ఈరోజు వాళ్ళు మాట్లాడే ధోరణి ఏ విధంగా ఉందంటే, నిన్నగాక మొన్న పేపర్లో చూసినాం అధ్యక్ష, 6 మంత్రులకి సమాధానం చెప్పిండు హరీష్ రావు అంటాడు. ఏం హరీష్ రావు సమాధానం చెప్పిండు అయ్యా అధ్యక్ష? మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మా ధర్మపురి నియోజకవర్గంలో మేడార్ రిజర్వాయర్ నుంచి మిడ్మానేర్ నుంచి సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు నీళ్ళు పట్టకపోతారు. మా కరీంనగర్ జిల్లాకు నీళ్ళ ఒక్క చుక్క నీళ్ళు రాదు అధ్యక్ష. ఎంత బాధాకరమైన విషయం తెలుసా అధ్యక్ష? వెనుకట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించిన జవహర్లాల్ పెట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా మా కరీంనగర్ జిల్లాకు నీళ్ళు వస్తాయి. వరద కాలువ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి వైఎస్ రాజశేఖర్ కట్టిన వరద కాలువ